తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఆంద్రోణకు దిగారు టిఆర్ఎస్ శ్రేణులు. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ నేతల దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు ఆంద్రోణకారులు. ఆపరేషన్ ఆకర్షణను నిరసిస్తూ రోడ్డెక్కారు టిఆర్ఎస్ శ్రేణులు. బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు ఈ ఆందోళనలు కొనసాగాయి. హైదరాబాద్లో తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపారు టిఆర్ఎస్ శ్రేణులు. బీజేపీ ఆటలు ఇకపై సాగనివ్వబోమని నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చౌటుపల్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఆందోళనలో మంత్రులు గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు టిఆర్ఎస్ శ్రేణులు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నిప్పురవ్వలం అన్నారు మంత్రి గంగుల. తమను కొనాలని చూస్తే బీజేపీ భస్మమవుతుందన్నారు. ఈయన చేపల పెంపకం చేసే వారికి చేపల సీడ్ ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాన్ని ఖండించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దీనికి నిరసనగా తెలంగాణలోని గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యేలు డబ్బుల గమ్ముడు పోయి రకము కాదు అని చెప్పి తేలిపోయింది. ఈ రోజు దాన్ని దృష్టి పెట్టుకొని తెలంగాణ అంతా కూడా రేపు ఉద్యమంగా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మరి ప్రతి ఒక్కరు నిరసన తెలిపాలి. ఈ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ డబ్బుల వ్యామోహంతో మరి డబ్బులతో కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తుంది. మొయినాబాద్ వ్యవహారాన్ని నిరసిస్తూ మునుగోడులో ఆందోళన చేశారు టిఆర్ఎస్ శ్రేణులు. బీజేపీ నేతల దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆందోళనకారులు. మొత్తానికి మొయినాబాద్ వ్యవహారం తెలంగాణలో రాజకీయ అగ్గి రాజేసింది. ఈయన చేపల పెంపకం చేసే వారికి చేపల సీడ్ ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.